మే 17వ తేదీ ఏం జరగబోతోంది కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సంచలన ప్రకటన చేయబోతోంది ఈసారి నరేంద్ర మోడీ మరో బాంబు పేల్చబోతున్నారా అంటే ఖచ్చితంగా అవుననే సమాధానమే వినిపిస్తోంది అయితే మే 17వ తేదీ వరకు కాదు ఈ లోపే మరొక్కసారి నరేంద్ర మోడీ మీడియా ముందుకు రాబోతున్నారు అనేది కూడా ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం అయితే ఎందుకు అంటే గడిచిన 24 గంటలు ఒకసారి చూసుకుంటే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం పాజిటివ్ బారిన పడిన వాళ్ళలో కరోనా రోగులు ఎవరైతే వాళ్ళ 199 మంది దాదాపు మృత్యువాత పడ్డం దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇది కరోనా వైరస్ విజృంభణ ఏ స్థాయిలో ఉందో కేంద్ర ప్రభుత్వం దాని మీద ఇప్పుడు పూర్తిగా ఒక సమీక్ష కూడా నిర్వహిస్తుంది ఎందుకు ఈ కరోనా విజృంభణ రోజు రోజుకి పెరుగుతుంది ఎందుకు కంట్రోల్ లోకి రావట్లేదు అనే దాని మీద కొన్ని సమీక్షలు నిర్వహించిన తర్వాత అతి కొద్ది రోజుల్లోనే మోడీ మీడియా ముందుకు రాబోతున్నారు ఒక బాంబు పేల్చబోతున్నారు అనేది ఎందుకంటే ఇప్పటికే కేంద్రం చాలా సడలింపులు ఇచ్చింది లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో గ్రీన్ అలాగే ఆరెంజ్ జోన్లలో ఏవైతే సడలింపులు కొనసాగుతున్నాయో ఆ సడలింపులు ఇవ్వడం రైట్ ఆర్ రాంగ్ అనే దాని మీదే సమీక్ష నిర్వహిస్తున్నారు ఇదే నేపథ్యంలో ఈ సడలింపుల్లో భాగంగానే మద్యం దుకాణాలు కూడా ఓపెన్ కావడం ఎప్పుడైతే మద్యం దుకాణాలు తెరుచుకున్నాయో తర్వాత రోజు చూసుకుంటే కనుక 199 మంది కరోనా బాధితులు మృత్యువాత పడ్డం ఇదంతా ఒకసారి బేరీజ్ చేసి చూసుకుంటే కనుక ఖచ్చితంగా లాక్డౌన్ సరిగ్గా అమలవుతుందా లేదా అనేది ఒక ప్రశ్న ఉత్పన్నమవుతోంది లాక్డౌన్ నేపథ్యంలో ఇచ్చిన సడలింపులు కరెక్ట్ కాదు అనే కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ మద్యం షాపుల ముందు కిలోమీటర్ల మేర క్యూలో నిలబడడం కేంద్రం లాక్డౌన్ సడలింపుల తర్వాత వివిధ రాష్ట్రాల్లో పరిస్థితి గురించి ఇప్పటికే నివేదికలు కూడా తెప్పించుకుంటుంది కరోనా కేసుల సంఖ్యను బట్టి కేంద్రం లాక్డౌన్ నిబంధనల్లో మార్పులు చేయబోతోంది అనేది ఒక సమాచారం మరోవైపు కేంద్రం మే నెల 31 వరకు ఖచ్చితంగా లాక్డౌన్ పొడిగించే ఆలోచనలో ఉంది కేంద్ర ప్రభుత్వం అనేది ఒక ప్రచారం జరుగుతుంది ఎందుకంటే కేంద్రం లాక్డౌన్ను పొడిగించడానికే ఎందుకు మొగ్గు చూపుతుంది అంటే మద్యం అమ్మకాలకు ఎప్పుడైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో చాలా రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితుల మీద కేంద్రం ఆరా తీస్తోంది ఉన్నతాధికారులతో కూడా ఒక సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు ఎప్పటికప్పుడు మోడీ నేరుగా రాష్ట్రాల్లో పరిస్థితులను తెలుసుకుంటున్నారు కేంద్రం మొత్తం దేశంలోని 20 జిల్లాల్లో కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉంది అని చెప్పి ఇప్పటికే ఒక నివేదిక కూడా తెప్పించుకుంది ఇప్పటికీ కేంద్రం పనులు ఎక్కువగా అంటే కేంద్రం చేసి తీసుకుంటున్న నిర్ణయాలు ఒక విషయం లాక్డౌన్ నేపథ్యంలో దాన్ని పక్కన పెడితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్ర బృందాలను పంపాలి అనే ఆలోచనలో కూడా కేంద్రం ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది మరి మే 17వ తేదీలోపు మోడీ ఒక సంచలన ప్రకటన చేస్తారా మే 31 వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నాము అని చెప్పి ప్రకటన చేసే అవకాశం ఉందా లేదా 17వ తేదీతో లాక్డౌన్ క్లోజ్ అవుతుందా ఎటువంటి బాంబు పేలే అవకాశం ఉంది వేచి చూద్దాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।